ఆమ్ ఆద్మీ ముఖ్యనేత సిసోదియా అరెస్టును తమిళనాడు కేరళ సీఎంలు ఖండించారు బేషరతుగా సిసోదియాను విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు గవర్నర్ కార్యాలయం సహా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికీ బలోపేతం చేయదని స్టాలిన్ పేర్కొన్నారు మరోవైపు సిసోదియాను రాజకీయ కారణాల కోసం లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయాన్ని తొలగించారని ప్రధానికి కేరళ సీఎం విజయన్ లేఖ రాశారు సిసోదియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం మమతా బెనర్జీ సహా తొమ్మిది మంది విపక్ష నాయకులు ప్రధానికి రాసిన లేఖను విజయన్ ప్రస్తావించారు సిసోదియా అరెస్టుపై ప్రధానికి లేఖ రాసిన కేరళ సీఎం పినరాయి విజయన్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఆరున మద్యం కుంభకోణం కేసులో సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్పై తిహాడ్ జైల్లో ఉన్నారు